హే ఫ్రెండ్స్, నేను మీ ఎంజే. మీరు చూస్తున్నారు ఎంజే ఎంటర్టైన్మెంట్స్. అండ్ ఈరోజు అయితే మనం తమిళనాడులో ఉన్న కనకనాశమ్మ టెంపుల్కి అయితే వెళ్తా ఉన్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే మా ఊరు. ఇక్కడ నుంచి నేను వీడియో ఎప్పుడు ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను. అండ్ అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను. అండ్ మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు రూట్ అయితే తెలియదు. మేము ముందర ఒక టెంపో వెళ్తా ఉంది, ఆ టెంపోని అయితే ఫాలో అవుతా వెళ్తా ఉన్నాం. లెట్స్ వాచ్ చేంజ్. అండ్ ఈ రూట్ కూడా పాలార్ మీదుగానే వెళ్తుంది, ఎందుకంటే మనం పాలార్ మీద నుంచి ఆ ప్లేస్కి అయితే మనం చేరుకుంటాం. అండ్ మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరి 5 మినిట్స్ అయితే అయిపోయింది. 5 మినిట్స్ తర్వాత మేము దగ్గర దగ్గర ఒక 10 to 5 కిలోమీటర్స్ అబోవ్ అయితే రీచ్ అయ్యాం. లెట్స్ ఇప్పుడైతే మేము పాలార్ అయితే క్రాస్ చేసి వచ్చేసాము. ఇక్కడ రోడ్ అయితే చాలా చాలా డిఫికల్ట్గా ఉంది. ఎందుకు డిఫికల్ట్గా ఉందని చెప్తామంటే ఇది వన్ వే. అండ్ వన్ వే ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఆపోజిట్లో నుంచి ఎవరైనా వస్తూ ఉంటే కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే క్రాసెస్ ఎక్కువ ఉంది. ఆ కటింగ్స్ ఏమవుతుందా అంటే మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం చూసి డ్రైవ్ చేసుకోండి. ఒకసారి సైడ్లో అబ్జర్వ్ చేయండి ఎంత బాగుందనేసి. ఎంతైనా మనం పైన వెళ్తూ కింద ప్లేస్ ఉంటే ఆ లుక్స్ సో హై ఉంటాయి. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా దీన్ని వేయడానికి గవర్నమెంట్ కూడా చాలా కష్టపడింది అనుకుంటా. అండ్ ఈ సైడ్ కొండ ప్రాంతాలు అయినా కానీ వ్యవసాయానికి అయితే ఎక్కువ విలువనిస్తారనుకుంటా, ఎందుకంటే ఇక్కడ చెట్లు చాలా పచ్చగాను అండ్ కొబ్బరి చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ప్లేస్లో. అది నాకు చాలా బాగా. అండ్ ఈ ప్లేస్లో ట్రావెల్ చేయడానికి మీరు నైట్ పూట అని చూస్ చేసుకోకండి, ఎందుకంటే ఇక్కడ దట్టమైన అడవి అని తెలియడం లేదు. కానీ చాలా భయంకరంగా ఉంది రూట్ అయితే. అండ్ అడవి చాలా బాగుంది. ఇక్కడ మాకు దారిలో ఒక చెరువు అయితే కనిపించింది. వ్యూ అయితే చాలా బాగా నచ్చింది, అందుకే ఇక్కడ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ చెరువు సెంటర్లో ఒక చెట్టు ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. అది నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎట్టకేలకు ఒక 9 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ఒక ఓవర్ అయితే కనిపించింది. అండ్ మేము ఈ రూట్లో చూస్తాను ఫస్ట్ విలేజ్ ఇది. మీరు ఒక 9 కిలోమీటర్స్ తర్వాత విలేజ్ అయితే చూస్తారు. ఇక్కడ పీపుల్ చాలా డిఫరెంట్గా అయితే ఉన్నారు. వెల్ డెవలప్డ్ అని చెప్పలేము కానీ అలా డెవలప్ అయి ఉన్నారంతే. అండ్ చాలా బాగుంది ఈ ప్లేస్ చూడ. అండ్ ఆ ఊరు దాటి ఒక 1-1.5 కిలోమీటర్ అయితే వచ్చేసాం. వ్యూ చూడవచ్చు, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రోడ్స్ కానీ ఆ వ్యూ కానీ. అండ్ ఇంక టెంపుల్కి ఒక 5 కిలోమీటర్స్ లాంగ్లో అయితే ఉన్నాం. ఇక్కడ నిజంగానే చెప్తాను వ్యవసాయానికి అయితే చాలా వాల్యూ ఇస్తారు. మనం ఏదైతే వదిలేసామో ఇక్కడ దాన్ని ఎక్కువగానే చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. ఐఎమ్ సో ఎగ్జైటెడ్. వై? బికాజ్ ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే ఉంది గుడి దగ్గరికి. అండ్ వెళ్తా వెళ్తా ఆ వ్యూస్ని ఎంజాయ్ చేస్తే అలా జాలీగా అయితే వెళ్తూ ఉన్నాం. ఐ వాంట్ టు ఎంజాయ్ ద వ్యూస్ వెల్. అండ్ ఇక్కడ చాలా అందంగా అయితే ఉంది, మీరు వస్తే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఈరోజు అయితే మేము తమిళనాడులో ఉన్న కనకనాశమ్మ గుడికి అయితే వచ్చాం. అండ్ ఇది చాలా చాలా స్పెషల్ వీడియో అని అంటాను, ఎందుకంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ గవర్నమెంట్ ఒక ప్లేస్ని పట్టించుకుంటే ఎంత బాగా ఇంప్రూవ్ అవుతుంది అనేది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అండ్ లెట్స్ వాచ్. ముందు ముందు మీకు ఇంకా చాలా బ్యూటిఫుల్స్ అయితే చూపిస్తూ ఉంటాను. లెట్స్ వాచ్. కింద మీద పడి కష్టపడి ఎలాగైతే ప్లేస్కి అయితే వచ్చేసాం. అండ్ ఈ ప్లేస్ అయితే చాలా చాలా అమేజింగ్గా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా ఎక్కువ ఉంది. ఎలా అంటే మనం ఏదైనా ఒక ప్లేస్లోకి వెళ్తే ఒక కొన్ని అయితే నోటీస్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఏంట్రా అంటే అబ్జర్వ్ చేస్తాం వాటర్ కానీ ఆ వాటర్ ఫ్లో మధ్యలో ఆ రాక్స్ మధ్యలో వాటర్ ఫ్లోయింగ్ అయితే అమేజింగ్ ఉంది. అసలు చాలా బాగుంది ఆ వాటర్ అయితే, నాకు చాలా బాగా నచ్చి క్రిస్టల్ క్లియర్గా ఉంది వాటర్ అయితే. అండ్ ఇంత అందాలు ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్. నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే. అండ్ గుడి చుట్టుపక్కల వ్యూ ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చెట్లు కానీ ఆ ప్లేస్ కానీ చాలా అమేజింగ్గా అయితే ఉంది. అండ్ నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడు ఎక్కువ విజువల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాను, ఎందుకంటే విజువల్స్ ఎంత బాగుంటే మనకంత ఎక్కువగా ఆ ప్లేస్ అట్రాక్టివ్గానే మనసుకు ప్రశాంతతను అయితే ఇస్తుంది. అందుకే నేను విజువల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తాను. అండ్ ఇదే కనకనాశమ్మ వారి ఆలయం అయితే ఇక్కడే మేము దర్శించుకున్నాం. అండ్ మీరు చూడండి ఈ గుడికి అయితే చాలా ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు అందరూ, ఎందుకంటే ఇంత రూరల్ ప్లేస్లో కానీ గుడిని ఇంత బాగా అయితే డెవలప్ చేశారు. అండ్ ఇదే అమ్మవారి విశ్వరూపం అయితే. అండ్ ఇక్కడ ఒక నాగదేవత ఆలయం అండ్ కొన్ని ముడుపులను అయితే మనం గమనించవచ్చు. అండ్ ఒక చెట్టును కూడా, అప్పుడు హిందువులు వేప చెట్టును కూడా పూజించేవాళ్ళు. అప్పట్లోనే హిందువులు చెట్లకు ఎక్కువగా మర్యాదనిచ్చి వేప చెట్టు మరి రాగి చెట్లను పూజించేవాళ్ళు. అండ్ ఈ విషయాన్ని మనం గమనించ. అండ్ ఈ గుడికి వచ్చాక నేను మెయిన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అంటే ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది. అండ్ ఆ వాటర్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గానే క్లియర్గానే ఉంది. ఇక్కడ ఎప్పుడు వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది. 365 డేస్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుందంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే విజువల్స్ అయితే అమేజింగ్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే గుడికి వచ్చాం అన్నదానికంటే కూడా నేను చాలా
ఎక్కువ ఎంజాయ్ చేసింది. ఇక్కడ నేచర్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే ఎక్కడైనా గుళ్ళు కానీ అంత ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు. ఇక్కడ ఒక రూరల్ ప్లేస్, ఒక అడవి ప్రాంతంలో గుడి ఉన్నా కానీ ఆ గుడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ గుడిని అయితే చాలా బాగా అయితే డెవలప్ చేశారు. అండ్ మీరు ఎప్పుడైనా ఆలోచించవచ్చు లాంగ్ వస్తూ ఉన్నాం కదా ఇక్కడ స్పెషాలిటీస్ ఉంటాయో లేదో, మీరు ఏం బాధపడకండి ఇక్కడ ఎక్కువ స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ విజువల్స్ గుడి బయట అయితే ఉన్నాయి. అండ్ గుడి బయట అయితే ఇక్కడ పెద్ద నది అయితే ప్రవహిస్తుంది. అండ్ ఇక్కడ అయితే ఉన్నాయి, ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ. ఎందుకంటే ఇంత వాటర్ అండ్ ఇది వాటర్ ఫ్లూడ్ అండ్ వాటర్ ఫ్లోస్ చూడు చాలా బాగా ఫ్లో అవుతుంది ఇక్కడ వాటర్ అయితే. అండ్ ఈ గుడికి ఫేమస్ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ డిపెండ్స్ ఆన్ టెంపుల్. తమిళనాడు గవర్నమెంట్ ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్ చూపిస్తారు, ఏ టూరిస్ట్ ప్లేసెస్ కానీ వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్ చూపిస్తారు కాబట్టి ప్లేసెస్ అన్నీ ఇలా ఉంటాయి. లేకపోతే చాలా కష్టం ఇలా ఇంత ఇంప్రూవ్మెంట్. దీనికోసం వాళ్ళు స్పెషలైజ్డ్ సెక్యూరిటీని డెవలప్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ గుడి ద్వారా వచ్చే ఇన్కమ్ పైన డిపెండ్, గుళ్ళ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. అదే మన ఏపీలో చూసుకుంటే అంత కాన్సన్ట్రేషన్ చేయరు వాళ్ళ గుళ్ళ పైన అంత ఇన్కమ్. అమ్మవారి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది మాకైతే. అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఇంకా చుట్టుపక్కలన్నీ మీకు చూపించేసి అండ్ ఇంకా ఇంటికి బయలుదేరడమే లేట్ నాకు. అండ్ చాలా మంచి ప్లేస్, మీరు ఎప్పుడైనా టైం దొరికితే ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉంటే వచ్చి చూసి వెళ్ళండి. ఎంత గొప్ప టూరిస్ట్ ప్లేసులు చూసినా మనం ఇలాంటి ప్లేస్ చూడకపోవడం మన దురదృష్టమే నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మేము గుడి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం అండ్ ఇదే గుడి బ్యాక్ సైడ్ నుంచి వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాం. అండ్ కొన్ని ప్లేసెస్కి అయితే కెమెరా కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది, అందుకే చాలా ప్లేసెస్ అయితే షూట్ చేయలేదు. అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఈ గుడి చాలా ఫేమస్ ఎందుకంటే ఇక్కడ దయ్యాలను వదిలిస్తారంట ప్రతి జాతరకి, దానికి ఫేమస్. అండ్ చాలా మంది టూరిస్ట్ ప్లేసెస్ అయితే కూడా ఇక్కడ ఎక్కువ మంది అయితే వస్తూ ఉంటారు. అండ్ ఫర్దర్గా నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అండ్ నెక్స్ట్ అలాగే చూస్తూ ఉంటాం అయితే ఉన్నాం. అండ్ ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే అట్మాస్ఫియర్ అయితే మీకు ఇలా ఉంటుంది ఇక్కడ. అండ్ ట్రెక్కింగ్ రావాలంటే ఇది పర్ఫెక్ట్ ప్లేస్. అండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ గవర్నమెంట్ గుడిపైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారనుకోవచ్చు. మన ఏపీ గవర్నమెంట్ అయితే ఎంత ఇన్వెస్ట్ చేయరు. ఈ ఒక గుడి పైన ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్ చేస్తామో ఆ డబ్బులేని దేవుడు తినడు, గవర్నమెంటే తీసుకుంటుంది. కాబట్టి అక్కడ ఉన్న గవర్నమెంట్కి ఎక్కువ లాభం అయితే ఉంటుంది. అండ్ ఈ పర్స్పెక్టివ్లో చూసినట్లయితే మనకి ఇక్కడ ఎక్కువ లాభం అయితే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ, అలానే కంటిన్యూ చేస్తామండి. వీడియో ఇంకా చాలా బాగుంటుంది. అండ్ అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. అండ్ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక చిన్న షార్ట్ అయితే ట్రై చేసాను, ఎలా ఉందో కూడా డిస్క్రిప్షన్ కామెంట్స్ ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ మై ఫ్రెండ్స్. సీ యూ, బాయ్.